పల్లె ప్రకృతి వనరులను త్వరితగతిని పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ కుమార్, ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో అదనపు కలెక్టర్ దీపక్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మోడల్ ప్రకృతి వనంగా తయారు చేస్తున్న గర్రెపల్లి గ్రామ సర్పంచ్ సుజాత రమేష్ గౌడ్ వారి పాలకవర్గాన్ని అభినందించారు. ఈ ప్రకృతి వనంలో ఇల్లాలు ఆడుకునేందుకు ఆట వస్తువును ఏర్పాటు చేశామన్నారు. మండల పరిషత్ నిధులు 100,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను పరిశీలించారు. పల్లెల్లోని ప్రజలు పార్కుల కోసం పట్టణాలకు వెళ్లకుండా గ్రామంలో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల్లో సైతం పట్టణ వస్తువులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనరులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.